మెన్షన్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లై. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. ఇవ్వడం మొదలు పెట్టండి. ఎక్కడైనా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏదైనా ఈవెంట్ అయితే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, వీళ్ళు కవర్స్ ఇస్తున్నారు. అండ్ ఈ ప్రెస్ వాళ్ళకి మాత్రమే, రిపోర్టర్స్ కి, యాంకర్స్ కి, వాళ్ళకి మాత్రం. అండ్ ఆకాష్ గారు మీరు కూడా అస్సలు ఓపెన్ చేయకూడదు. గురువు గారు మీరు కూడా ఓపెన్ చేయకూడదు. ఎస్, అండ్ ఎస్, ఇలాంటి ఒక మంచి మూవీని మన ముందుకి తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ పార్థసారథి గారు, దిస్ మూవీ అండ్ అలానే ఒక యూనిక్ కాన్సెప్ట్ తో మన ముందుకి రాబోతున్నారు డైరెక్టర్ గారు డి నాగ శశిధర్ రెడ్డి గారు. అదిరి పాయింట్ మీ కాన్సెప్ట్. అండ్ ఎంత మందికి వీసీఆర్ క్యాసెట్లు గుర్తున్నాయి? ఇక్కడ చేరారు వీసీఆర్ క్యాసెట్. సో ఎస్, హ్యాపీగా మీరు ట్రైలర్ లాంచ్ అని చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఏమన్నాయి ఆవగించరా? సో అవును, కాన్సెప్ట్ ఏంటి అన్నది మా టీం నుంచి ఒకరు చెప్పండి. మీరు నాకు కూడా చెప్పలేదు, రివీల్ చేయలేదు. చెప్పండి, ఆవగించలు ఉన్నాయి కదా, ఏంటి డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు ఏంటి అసలు ఈ ఆవగించలు కాన్సెప్ట్? ఏంటి మీరు స్టేజ్ మీదకి రండి. ఆల్రెడీ ట్రైలర్ మొత్తం ఎంచక్క ఆయన టీ కొట్టు పెట్టుకొని ఆయన టీతో అందరిని రిలాక్స్ చేస్తూ ఉంటే ఒక ఐడియా ఇచ్చి ఆయన మొత్తం ప్రాబ్లమ్ లో పడేశారు. మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగనంట. సో మీరు మీరు మేనేజ్ చెప్తారు ఈ లోపల వాళ్ళ ఆయన కాన్సెప్ట్ గురించి చెప్తారు. వారం నుండి చాలా మంది కాల్ చేశారండి. నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని కాల్ చేశాను, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కేవలం లిఫ్ట్ చేసిన ఒకే ఒక పర్సన్ ఆకాష్ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నా సినిమా కూడా సపోర్ట్ చేశాడు. అన్న ఇలా ఒక చిన్న సినిమా చేశామన్న కర్నూలంతా కలిసి, నాకు ఎవరు దారి తిప్పట్లేదన్నా, కొంచెం మీరు వస్తే వెళ్ళిపోతుందన్న నా ఈ టైంలో అంటే ఒకటే మాట, ట్రైలర్ నేను చూసాను నాకు నచ్చింది, వస్తాను బ్రదర్ మీరు పెట్టుకోండి అని చెప్పాడు. జస్ట్ మొన్న ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేశాను అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ అంతా ఉన్న వాళ్ళందరం మా గురుగురు గారు పూరి జగన్నాథ్ గారికి ఫ్యాన్స్ అందరము. ఆయన దాకా రీచ్ అవ్వలేదు మేమెవరు, కానీ ఆయన ప్లేస్ లో అంటే వాళ్ళ శిష్యులకి హెల్ప్ చేయడానికి ఆయన రాకపోయినా వాళ్ళ దగ్గరికి వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ. ఆగస్ట్ 30 సినిమా రిలీజ్ అవుతుంది, దయచేసి అందరు చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు సినిమాలకు రావట్లేదు రావట్లేదు అంటున్నారు, మంచి కంటెంట్ ఉన్న సినిమా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్లీజ్ దయచేసి అందరు హెల్ప్ చేసి ఈ సినిమాను ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ సార్. ఆకాశ్ సార్ థ్యాంక్ యూ సార్, ఆకెళ్ళ సార్ ప్రొడ్యూసర్, సో అందరికి థ్యాంక్ యూ. హీరోయిన్ సో టెన్షన్ టెన్షన్ పడకుండా కూల్ గా మాట్లాడండి. సో ఇక్కడ దాకా వచ్చాం అన్నమాట, సినిమా మాట్లాడాలి. మనం ఎంత మాటలు చెప్పినా సరే సినిమానే మాట్లాడాలి. ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ వీసీఆర్ అండ్ ఛాయ్ మీద వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అండ్ మీరు మొబైల్లో సెర్చ్ చేసినా కూడా వీసీఆర్ మీద ఇప్పుడు దాకా సినిమా రాలేదు. ఈ సినిమా ఎలా ఉంటుందో సింపుల్ గా చెప్తాను. 2019 కరోనా వచ్చింది, కరోనా వచ్చి అందరం బాగా స్ట్రెస్ కి గురైపోతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సిచ్యుయేషన్. ఆ టైంలో మన మెంటల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేసింది కేవలం సినిమాలు మాత్రమే. ఆ టైంలో నేను చూసిన సినిమాలు జంధ్యాల గారి సినిమాలు, ఈవీ సత్యనారాయణ రేలంగి సార్ సినిమాలు, నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు. సో కామెడీ ఫిలిమ్స్ అనేటివి చాలా స్ట్రెస్ బస్టర్స్ అనమాట. సీతారాం చిత్రాలు కూడా తరతరాలు చూస్తుంది, చూస్తూనే ఉంటుంది, క్యాసెట్లు అరిగిపోతాయి. నేను చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నా, 30 తారీఖు